अंदर की नमस्कार मन चयल अति मुख्यमैन पनी एंटंटे कूर्चोवडं कल्लु मूसुकोवडं अन्नितकन्ना पेद्द पनी अन्नितकन्ना मुख्यमैन पनी జీవితంలో పరిగెత్తడం కాదు జీవితంలో కూర్చోవడం నేర్చుకోవాలి లైఫ్ ఇస్ నాట్ ఫర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ ఇట్ ఇస్ ఫర్ సిట్టింగ్ హ్యాపీలీ ఎట్ వన్ ప్లేస్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్ కూర్చోవాలి ఒక దగ్గర కూర్చోవాలి రమణ మహర్షి కొండకి కూర్చున్నాడు మనకి కొండ కింద కూర్చోవడానికి మనకి ఏం కష్టం మన ఇంట్లో కూర్చోడానికి మనకి ఏమీ కష్టం కూర్చోవాలి మన ఇంట్లో మనం కూర్చోవాలి కూర్చోడం నేర్చుకోవాలి పరిగెత్తడం మానేసేయాలి దేనికి పరుగు ఎక్కడికి పరుగు ఏం సాధించాలని పరుగు మనకి की पेर ప్రఖ్యాతులు కావాలా పదవి కావాలా సంపత్తి కావాలా ధన కనకాదులు కావాలా ఏం కావాలి మనకి की ఏం ఏమక్కలేదు మనకి की ध्यान కావాలి ప్రతి మనిషికి की ఒకటి ఒకటి అవసరం దాని పేరే ध्यान ఇంకొకటి ఏది అవసరం కాదు మిగతావన్నీ కాలక్షేపాలు డబ్బు సంపాదించుకోవడం కాలక్షేపం టైం పాస్ మనకి కాలక్షేపం కాదు కాల వినియోగం కావాలి వి హావ్ టు యూస్ ద టైం నాట్ జస్ట్ పాస్ ద టైం నాట్ కిల్ ద టైం హౌ డు యు యూస్ యువర్ టైం కూర్చోవడం హాయిగా కూర్చోవాలి ఈ శరీరం వెన్నముక నిఠాలుగా పెట్టక్కర్లేదు అది రాంగ్ ఈ యోగా మాస్టర్లందరూ నిఠాలుగా పెట్టుకొని నిఠాలుగా పెట్టిన వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి ఎవరికి తెలుసు అంటే తిప్పిరమణ మాస్టర్స్కే తెలుసు సత్యం ఎవరికి తెలియదు శరీరాన్ని నిఠాలుగా పెట్టక్కర్లేదు శరీరాన్ని హాయిగా ఉంచుకోవాలి మీ ఇష్టం వచ్చినట్లు కూర్చోండి మనం శరీరమే కాదు ఇంకా శరీరాన్ని ఎలా కూర్చోబెడితే ఏమిటి శరీరాన్ని కష్టపెట్టకూడదు వెన్నముక నిఠాలుగా పెట్టాలంటారు ఏమీ లేదు ఈ విషయంలో భారతదేశం అంతా యోగులంతా ఒకవైపు మనమంతా ఒకవైపు మనం వీపుని నిఠాలుగా పెట్టాము మనం హాయిగా కూర్చుంటాము హాయిగా జీవిస్తాము హాయిగా ధ్యానం చేస్తాము హాయిగా భగవంతుడం అవుతాము మనం ఏమీ కష్టం లేదు మన లక్ష్యం ఏటు మన వైపే మన లక్ష్యం దేవుడు ఎక్కడ అని తిరిగేవాడు ఉన్నాడే వాడే దేవుడు ఆ కొండలకే వాడే దేవుడు ఆ దేవుడి విగ్రహాలను చెక్కేవాడే దేవుడు మనమే దేవుళ్ళం మనమే దేవుళ్ళం అయినప్పుడు మన పరుగు ఎటువైపు మన పరుగు మనవైపే మన పరుగు మనవైపే అంటే మనం కూర్చోవడమే మన పరుగు కృష్ణుడి వైపు కాదు వెంకటేశ్వర స్వామి వైపు కాదు యేసు ప్రభు వైపు కాదు మన పరుగు మనవైపే దానికి ఏం చేయాలి మన పరుగు మన వైపే ఉండాలంటే మనం కూర్చోవాలి
కూర్చోవాలి అది సంగతి మీ అందరికీ సమన్వయంగా విన్నవించుకుంటాను. మనం కూర్చోవాలి భాయ్ అంతే. మీరు ధ్యాన మహాచక్రానికి వెళ్ళి ఏం నేర్చుకుని వచ్చారంటే కూర్చోవడం నేర్చుకున్నాము అని చెప్పాలి. ఏం సాధించి వచ్చారంటే కూర్చోవడం సాధించామయ్యా. వాళ్ళు తబలా వయసు ఉంటే మేము కూర్చుంటేనే ఉంటాము, వాడి సితార వయసు ఉంటే మేము కూర్చుంటేనే ఉంటాము. మేము కూర్చోవడం నేర్చుకున్నాము, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాము. కళ్ళు తెరవము, లేవము, కూర్చున్న చోటు నుంచి లేవము, కళ్ళు తెరవము, దాని పేరే ధ్యానము. మాకు వెంకటేశ్వర స్వామి అక్కర్లేదు, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకు విష్ణుమూర్తి అక్కర్లేదు, శంకరుడు అక్కర్లేదు, మాకు మేమే కావాలి. అహం బ్రహ్మాస్మి చెప్పండి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. మన పరుగు మన వైపే కూర్చుంటాము, కళ్ళు తెరవము, శ్వాస మీద ధ్యాస పెడతాము, గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువు శ్వాసే, మా గురువు గడ్డంగాడు కాదు, వాడి గడ్డం వాడి దగ్గరే ఉండనియండి. మా శ్వాస దగ్గర మేము కూర్చుంటాము. నో గడ్డం, నో కాషాయాలు, నో హిమాలయాలు. మా ఇంట్లో మేము కూర్చుంటాము, ఎక్కడికి బయటికి పోము. మా గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువుగారి పేరు శ్వాస. మీ గురువుగారి దగ్గర మీరు కూర్చోండి, మా గురువుగారి దగ్గర మేము కూర్చుంటాము. రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట నేను ఆ బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాను ఇదంతా. ఐ హ్యావ్ లెర్న్డ్ దిస్ పర్సనలీ ఫ్రమ్ బుద్ధ అండ్ ఐఎమ్ టీచింగ్ దిస్ టు ఎవ్రీబడి ఫర్ ద పాస్ట్ 2500 ఇయర్స్. దిస్ ఈజ్ మై సిక్స్త్ ఇన్కార్నేషన్ యాజ్ ద టీచర్ ఆఫ్ మెడిటేషన్. మళ్ళీ మళ్ళీ రామ్ మనం ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళెవరికి ఇంకో జన్మ లేదు. ఎందుకు లేదు అంటే కూర్చోవడం నేర్చుకున్నాం, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాం, పరుగు ఆపేశాం, కనుక మళ్ళీ ఇంకా సరి పుట్టక్కర్లేదు. కూర్చోవడం నేర్చుకోకపోతే, కళ్ళు మూసుకోవడం నేర్చుకోకపోతే, పరుగు ఆపకపోతే మళ్ళీ మళ్ళీ పుడతాము. కూర్చుంటడం నేర్చుకుంటే, కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటే, పరుగు ఆపితే ఇదే ఆఖరి జన్మ. పైలోకాల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనకి. స్కూల్ పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తాం, కాలేజీలో వేరే కార్యక్రమాలు ఉంటాయి. స్కూల్లో ఉన్న కార్యక్రమాలు వేరే, కాలేజీలో ఉన్న కార్యక్రమాలు వేరే. ఈ ఎర్త్ అనేది, భూమి అనేది ఒక స్కూల్. స్కూల్కి వచ్చాము, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నాము, ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్తాము, మళ్ళీ ఇహలోకానికి రాము, పరలోకంలోనే ఉంటాము. ఈరోజు మనం ఇహలోకవాసులము, రేపు మనం పరలోకవాసులము. తేత్వం భూక్త్వ స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాలభంతే. తే త్వం భుంక్త్వా
స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే అంటే దానిని, త్వం అంటే నువ్వు, భూంత్వ భుజించిన తర్వాత దేన్ని, స్వర్గలోకం, విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే నీకు అక్కడ అర్హత కోల్పోయినప్పుడు, నీ పుణ్యం క్షీణించినప్పుడు తిరిగి ఇక్కడికి వస్తావు, ఇహలోకానికి వస్తావు, భూలోకానికి వస్తావు. మళ్ళీ ఇక్కడ మూడు ధర్మాలు, త్రయీ ధర్మం అనుప్రపన్న అంటే శరీర ధర్మము, మనసు యొక్క ధర్మము, ఆత్మ యొక్క ధర్మం. ఈ మూడు ధర్మాలు చేస్తూ గత ఆగత వెళ్ళడం రావడం, రావడం పోవడం, కామకామా లభంతే నీ కోరిక వల్ల వస్తావు, కోరిక తీరంగానే వెళ్ళిపోతావు. భూలోకానికి మనం కోరికతో వచ్చాము, కోరిక ఏ కోరికతో వచ్చాము, ఈ జన్మలో అయినా నేను కూర్చుంటాను, కళ్ళు రెండు మూసుకుంటాను, పరుగు ఆపేస్తాను అని ప్రతి జన్మలోనూ మనం శపథం తీసుకుని వస్తాం. కానీ కూర్చోవడం మర్చిపోతాం, కళ్ళు మూసుకోవడం మర్చిపోతాం. బద్ధకం మనకి, కళ్ళు మూసుకోవడానికే బద్ధకం, కూర్చోవడానికే బద్ధకం. ఏ జన్మలో అయితే నీ జన్మకు కారణమైన దాని కోరిక, ఆ కోరిక నువ్వు తీర్చుకుంటే అంటే కూర్చోవడం నేర్చుకుంటే మళ్ళీ తిరిగి పుట్టవు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఇంకో పుట్టుక లేదుగాక, 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 లేదు. ఎవడైతే మాంసం తింటుంటారో, ఎవడైతే ధ్యానం చేయడో, ఎవరికైతే కూర్చోవడం నేర్చుకోలేదో, ఇంకెక్కడో ఏదో ఉందని అనుకుంటున్నాడో, వాడు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే వాడు. పుట్టి మళ్ళీ అదే పని చేయాలి వాడు. అదే తినడం, అదే పడుకోవడం, అదే కొట్లాడుకోవడం, అదే అత్తగారు, అదే కోడలు, అదే సూర్యకాంతం. ఈ సూర్యకాంతం సినిమాలు వద్దు ఇంకా మనకి, మనకి బుద్ధుడి సినిమా కావాలి మనకి. సావిత్రి సినిమాలు, సూర్యకాంతం సినిమాలు వద్దు మనకి. సావిత్రి వస్తే మనం ఏడుస్తాం, ఏడవడం మొదలు పెడతాం. నో మోర్ ఏడుపు. ఎక్కడ ఏడుపు లేదో అక్కడ గెలుపు ఉంది. ఎవరి దగ్గర ధ్యానం ఉంటుందో వాడి దగ్గర ఏడుపు ఉండదు. ఎవరి దగ్గర ఏడుపు ఉందో వాడి దగ్గర ధ్యానం లేదన్నమాట. ధ్యానంతో ఏడుపు గల్లంత అవుతుంది, అదృశ్యమవుతుంది, మటమాయం అవుతుంది. ధ్యానం అంటే ఏం చేయాలి మనం? ఏం చేయకూడదు, కూర్చోవాలి, 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 అరే కూర్చోబాయి, 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 అరే బయటోబాయి, అరే బయటోబాయి, అరే బయటోబాయి, బయటో 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 బయటో, అరే బయటో, అరే కూర్చోబోయ్, కూర్చో నాయనా, నాయనా కూర్చో. ఇదే మనం చేసేది, అంతకనికి ఏమీ లేదు. ఇంకో 4 గంటలు ఇప్పుడు కూర్చోబెడతాం, కూర్చుంటారా? అక్కడ టిఫిన్ క్యాన్సిల్, ఓకేనా? 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 ధ్యానం ఒక సరదా, ఒక ఆట, ఒక గొప్ప ఆట, క్రికెట్ కన్నా గొప్ప ఆట. ఈ ఆట ఆడుకుందాం మనం, ధ్యానం అనే ఆట ఆడుకుందాం. కూర్చోవాలి, 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 కూర్చోవాలి.
నాదిందిన్న 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 న